విజయవాడలోని అక్రమ కట్టడాలపై విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఇందులో భాగంగా మరి విజయవాడ పాయికాపురంలోని విజయవాడ నూజివీడు రహదారి మీద నిర్మించిన ఒక నిర్మాణాన్ని వచ్చి అకస్మాత్తుగా కూల్చివేశారు. ఎలా కూల్చారంటే ప్రొక్లైన్ తీసుకొచ్చి మరీ కూల్చేశారు. విఎంసి అధికారులు మరి ఒక్కసారిగా భవనాలని కూల్చివేయడం ఏంటని అనుకుంటున్నారా? ఖచ్చితంగా మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వ హయాంలో మరి ఎక్కడైనా అక్రమాలు ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరిగి ఉండుంటే వాటి సంగతి ఏంటో చూడాలని పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇలా చేసి ఉంటారనేది అక్కడ ప్రజల భావన. ఏదేమైనప్పటికీ మరి విజయవాడ నూజివీడు రహదారి మీద ఓ నిర్మాణాన్ని చేసిన మాజీ తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నందెప్ జగదీష్కు సంబంధించిన ఒక నిర్మాణంగా అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. ఆయన ఈ మధ్య కాలంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబు సమక్షంలో చేరేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ చర్చలు ఫలించలేదు. మరి ఇక్కడ స్థానికంగా బలమైన నాయకుడిగా ఉన్న బోండా ఉమామహేశ్వరరావు కాదని ఏ ప్రయత్నం చేసినా అది ఉపయోగం లేనిదే అనే విషయాన్ని తెలియజేశారు. మరి నందెప్ జగదీష్ వెంటనే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి మరి 2024 ఎన్నికల సమయంలో ఇక్కడ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్కి పనిచేశారు. ఆ సమయంలో పలు ప్రెస్ మీట్లలో కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ తరుణంలో ఆయన నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు ఒక్కసారిగా వచ్చి తొలగించడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠకు దారితీసింది. మరి విజయవాడ నూజివీడు రహదారి మీద ఉన్న ప్రభుత్వ స్థలంలోనే ఇలా నిర్మాణం చేసి ఉంటారనే ఒక ఆరోపణ నేపథ్యంలో విఎంసి అధికారులు ఈ చర్యలకు పాల్పడినట్టుగా చెప్తున్నారు. మరి అదేవిధంగా పక్కనే ఆయన భవనం అనుమతి లేకుండా నిర్మాణం పైన చేపట్టారని వాటిని కూడా సాధ్యమైనంత వరకు కూలగొట్టే ప్రయత్నం చేశారు. ఇది మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మరి బోండా ఉమామహేశ్వరరావు తమ మార్పుని నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రస్తుతం కనిపిస్తుంది. మరి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాల అక్రమాల మీద ఇప్పటి నుంచే తమ పనులను స్టార్ట్ చేశారు. వాటిని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించిన కూల్చివేత కార్యక్రమం కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయం ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ఇది ఈ అంశం. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటివరకు